ఉదయగిరి మేకపాటి వ్యవసాయ కళాశాలలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పర్యటించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి స్మృతివనం ఏర్పాటుకు సంబంధించి పరిశీలించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 7 కోట్ల వ్యయంతో గౌతమ్ రెడ్డి స్మృతివనం స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సినీ కళాకారులచే గొప్ప నాటక ప్రదర్శన నిర్వహించబడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఈ కాలేజ్ గొప్ప వ్యవసాయ కళాశాలగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు ఈ ప్రాంతానికి కావలసిన నీటి వసతి, వ్యవసాయానికి కావలసిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, గాజుల తాజుద్దీన్, గాజుల సఫరుద్దీన్, కళాశాల ప్రిన్సిపల్ గోపీకృష్ణ, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సాయి చరణం ఆయన, తర్వాత ఈ మన నాగప్పని మాడుగుల నాగప్పని శర్మ గారు, ఆయన ప్రవచనాలు ఉంటాయి. తర్వాత లాస్ట్లో ఒక అమ్మాయి భరతనాట్యం వడ్డి వడ్డి మహేశ్వరి అనే అమ్మాయి భరతనాట్యం ఉంటుంది. ఆ సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానితులందరికీ కూడా భోజనాలు అన్ని పెట్టి, తర్వాత వచ్చిన మహిళలకు కూడా ఏదైనా చిన్న కానుకగా ఏదైనా ఇద్దామనే ఆలోచనతో చేస్తున్నారు మనవాళ్ళు. అది ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ అడిగి తీసుకున్నాము. ఇక్కడ ఈ గ్రౌండ్స్లోనే పెట్టి తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే నుంచి మెమోరియల్ స్టార్ట్ చేయాలనేది ఆ ఉద్దేశంతో ఇంతకుముందు కూడా వచ్చాం. కాకపోతే అసలు అప్పుడే మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఈ పాటికి పూర్తి చేద్దాం అనుకున్నాం, కానీ అది వీలు పడిన ఏదేమైనా రేపు మొదలుపెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో బహుశా కొన్ని మాసాలు పడుతుంది. అది ఎన్ని మాసాలని ఎప్పుడు ఏమిటి అనేది చూస్తాం. అది తర్వాత అక్కడ మీ అనుమతితోటి బహుశా ఏ వైస్ ఛాన్సలర్ వారి అనుమతితోటి ఆ స్టాచ్యూ అక్కడ ముందు పెడదామనే ఉద్దేశం. ఇక్కడ ఈ మెమోరియల్ కట్టించాలనేది మా ఉద్దేశం. దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ కాబట్టి, ఇది గౌతమ్ బాబు పేరుతో ఉన్న ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ, మన ముఖ్యమంత్రి గారు దయతోటి దాన్ని స్వీకరించారు. అందువల్ల ఇది రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ కాలేజీ డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల్లో తర్వాత మనం ఎంఎస్సీ అవన్నీ కూడా స్టార్ట్ చేసి, అది ముఖ్యమంత్రి గారి ఆయన పులివెందుల్లో కూడా అగ్రికల్చర్ కాలేజీ మొదలుపెట్టారు. ఈ మహారాష్ట్రలో అయితే చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా 2-3 యూనివర్సిటీస్ ఉన్నా తప్పేం లేదు. అది ముఖ్యమంత్రి గారిని తప్పనిసరిగా రిక్వెస్ట్ చేస్తాము. బహుశా రాబోయే రోజుల్లో అది అగ్రికల్చర్ యూనివర్సిటీగా తయారైనట్లయితే ఈ ప్రాంతానికి చాలా ఉపయోగం ఉంటుందనేది మా ఉద్దేశం. మొదట మా ముఖ్యమంత్రి గారిని అడిగింది కూడా అదే, యూనివర్సిటీ చేయమని. కాకపోతే మొదట అగ్రికల్చర్ కాలేజీ మొదలు బాగుతుంది కాబట్టి, తర్వాత డెవలప్ అయ్యి ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ వచ్చిన తర్వాత అది అగ్రికల్చర్ యూనివర్సిటీగా చేయమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతాము. తప్పనిసరిగా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన్నే ముఖ్యమంత్రి గారు తిరిగి ఎన్నుకుంటారు కాబట్టి, రాబోయే 5 సంవత్సరాల్లో బహుశా ఇది యూనివర్సిటీగా కూడా కన్వర్ట్ అవుతుందనేది ఆశిస్తున్నాం. అది ఈ ప్రాంతానికి అంతరా కూడా మెట్ట ప్రాంతం. రేపు నీళ్లు వచ్చినట్లయితే పోలవరం నీళ్లు కృష్ణాకు వచ్చి, కృష్ణ నుంచి ఇక్కడికి వెలుగొండకు కానీ మన హై లెవెల్ కెనాలు, తర్వాత రేపు ఎట్లా టన్నల్స్ వెలుగొండకు టన్నల్స్ పూర్తయినాయి. అది పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి కూడా నీళ్లు వస్తే మనకు కూడా ఇక్కడ దాదాపు ఇది ఒక 70,000, అది ఒక 95,000 అనుకుంటా, 165,000 ఎకరాలకి నీటిపారుదల వస్తుంది. ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాలన్నిటికీ కూడా అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అందులో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది కాబట్టి, ఎకరాలు 2 ఎకరాలు అంతా సన్నకారు చిన్నకారు రైతులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏ పైర్లు వేసుకుంటే ఎట్లా బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది కూడా వాళ్ళకి తోడ్పాటు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం కూడా బాగుపడాలనేది మన దీర్ఘకాలిక కోరిక. అందుకనే ఆ రోజు నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాము. తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో వెలుగొండ ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ కూడా ప్రారంభించారు ఆయన. అది వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన పీరియడ్లో రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. ఆ ప్రాజెక్టు మొత్తం పోలవరం కూడా పూర్తయిపోతుంది. ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా
సుభిక్షంగా ఉంటుంది అనేది ప్రజల కోరిక. అది నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారని మనం అందరం కూడా ఆశిస్తున్నాం. అందుకనే ఆయన తిరిగి తిరిగి మరీ మరీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. దానిలో మనం కూడా ఒక చిరు భాగం పంచుకొని మన శక్తి మేరకి మనం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడతారు. అందులో వేద ప్రాంతాలు, వేద ప్రజలు అందరూ బాగుపడతారనేది మా ఉద్దేశం. అందులో రేపు 21వ తేదీ అందరూ రండి, ప్రతి ఒక్కరూ అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీ అందరికీ కూడా ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంత ప్రజలందరికీ కూడా కోరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయండి. అది మనం రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకునేదానికి అవకాశం వస్తుందని కూడా నా అభిప్రాయం. థ్యాంక్ యూ. వస్తుందయ్యా మనకి, అది మనకి మన వాళ్ళు ఆ రోజు పార్లమెంట్లో చేసిన వాగ్దానం. కాకపోతే అది లేదు, లిఖంగా వాడు పెట్టలేదు, దానిలో ఆర్టికల్ అది పెట్టలేదు కాబట్టి అట్లా ఇట్లా అంటున్నారు. కానీ అది ఎన్ని కారణాలు ఏంటంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది మోడీ గారికి. అందువల్ల మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పాటించడంలే. రేపు ఎప్పుడోకప్పుడు అహంగ పార్లమెంట్ రానే వస్తుంది. తప్పనిసరిగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుంది. అది మొదటి నుంచి మేము చెప్తున్న విషయం, అదే ఇప్పటికీ చెప్తున్న విషయం. రాబోయే 5 ఏళ్లలో కానీ మళ్ళా తిరిగి ఇప్పుడు రేపు మళ్ళా మోడీ గారికి ఏదో 370 అంటున్నాడు ఆయన, 370 అంటున్నాడు, 400 అంటున్నాడు కూడా. సరే అది తోస్తే మరి మళ్ళీ ఇస్తాడు. ఆయనకు మనసు బాగా మంచి మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు చెప్తారు. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మోడీ గారికి అన్ని విషయాల్లో మనం తోడ్పాటు చేస్తూనే ఉన్నాం. రాజ్యసభలో పర్టికులర్గా మనకు రేపు 11 మంది ఎంపీలు అవుతారు. 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉంటే తప్పనిసరిగా మోడీ గారికి మన అవసరం కూడా ఉంటుంది. అందువల్ల పెద్ద హృదయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా మోడీ గారికి నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరీ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఎప్పటికైనా మనకు రాక తప్పదు. మనం మేనిఫెస్టోలు పెడితే ఇచ్చేది వాళ్ళు కదా, మన మేనిఫెస్టోలు పెట్టుకుంటే ఏం ఉపయోగం? మనం కోరుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా అది అడుగుతూనే ఉన్నారు ఆయన. అందువల్ల మరీ అడుగుతూనే ఉన్నారు. అది వస్తుంది, మనకి రావడం మన హక్కు. మనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పార్లమెంట్లో ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.